యోధుడు విఠల్ గారి గురించి మాట్లాడాలంటే నిజంగా నా ఏం చెప్పుకోవచ్చు. వారి గురించి వినడం మాత్రమే విన్నాను కానీ వారిని ఎప్పుడు కూడా నేను చూడలేదు. చిన్నతనం ఎప్పుడైనా హాస్పిటల్ మా నాన్నగారు అంటూ నాన్నమ్మ గారు అనమాట పోయినప్పుడు చూసినప్పుడు కానీ నాకు అది గుర్తు కూడా లేదు. వారి తల్లి గారి పరమ పరించినప్పుడు డాక్టర్ రామయ్య గారి యొక్క కార్యక్రమాలకు వచ్చినప్పుడు వారితో పరిచయం నాకు ఏర్పడింది. అది డాక్టర్ రామయ్య గారి ద్వారా వారు పరిచయం చేసినారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం పనిచేస్తూ ప్రజాసేవ చేసి ధరించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆగుర్తి పండుగ విఠల్. ఆయన ఏ పట్టణంలోనేయండి ఏ సిద్ధాంతానికైనా పనిచేయలేయండి, కానీ తాను నమ్మిన సిద్ధాంతం గురించి తన జీవితం చివరి కల్లా పనిచేసినటువంటి మహనీయమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి విఠల్ గారు. నిజంగా సూర్యాపేటలో ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక కమ్యూనిస్టు పార్టీ వారికే కాదు, తనకు ఒక కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నా కానీ ప్రజలందరితో మమేకమై పేద ప్రజలందరికీ కూడా వైద్యం బ్రహ్మాండంగా వైద్యం చేసినటువంటి వ్యక్తి విఠల్ గారు. నేను విన్నాను ఆ రోజుల్లో ఏదైనా రోగ నిర్ధారణ చేయాలన్నా రోగానికి మందులు రాయాలన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ రోజుల్లో ఉండే రోగ నిర్ధారణ పెరుగుదానికి బ్లడ్ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, తర్వాతనే డాక్టర్ మందులు రాస్తారు. ఏ డాక్టర్ కూడా డైరెక్ట్గా నేరుగా మందులు రాయారు. ఆ రోజుల్లో రోగ నిర్ధారణ పరీక్ష లేవు. డాక్టర్ ఏపీ విఠల్ గారు డైరెక్ట్గా ఆ రోగిని చూసి రోగి ముఖ కవళికలు చూసి ఆయన యొక్క బాధను చూసి మందులు రాసి స్వస్థత చేకూర్చేవారు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా అవసరం ఉంటే వారికి మందులు తనే ఎదిరించి పంపించేవారని చెప్పి నేను విన్నాను. నిజంగా అంతటి ఉదాత్తమైన వ్యక్తిత్వం అంతటి ఉదాత్తమైన స్వభావం ఆ రోజుల్లో డాక్టర్ ఏపీ విఠల్ గారికి ఉన్నదంటే ఒక బ్రాహ్మణ జాతీయ బ్రాహ్మణ బిడ్డగా జన్మించినందుకు బ్రాహ్మణ సంఘాలే కాదు సూర్యాపేట సమాజం యావత్తు కూడా గర్వకారణం. ఎక్కడో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి ఆర్గనైజేషన్ పరంగా తాను సురపెట్ట రావాలి సురపెట్ట ఉండాలని చెప్పి ఆయన కాంక్షించలే. పార్టీ పరంగా పుత్రపల్లి సుందరయ్య గారి ప్రియ మిత్రుడిగా ఆయన యొక్క సూచన మేరకు సూర్యాపేట పార్టీ అభివృద్ధికి పనిచేద్దామని చెప్పి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి ఈ ప్రజలే తన ప్రజలు, ఇక్కడ ఆర్గనైజేషన్ తన ఆర్గనైజేషన్, ఇదే నా కుటుంబం అని చెప్పి ప్రజలందరికీ కూడా బ్రహ్మాండంగా సేవ చేసినాడు విఠల్ గారు. నిజంగా ఆయనను మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఏ పార్టీలో పనిచేసినా ఏం చేసినా పార్టీ ఒక పక్క పనిచేస్తూ ఇంకొక పక్క సమాజానికి సేవ చేసే ఉద్దేశం ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలి. ఇది నిజంగా దురదృష్టవశాత్తు ఎవరి పార్టీ నాయకులు వాళ్ళని చూసుకోవడం, ఎవరి పార్టీలో వాళ్ళని పండించుకోవడం, ఎవరి సంపాదన వాళ్ళు చూసుకోవడం వైపు తప్ప సమాజాన్ని సామాన్య ప్రజలను ఈరోజు ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ మాట్లాడలేదు. ప్రతి పార్టీ కూడా తాళరాస్తుంది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భాగోగులను చూడాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంటుంది. నిజంగా దురదృష్టకరం. మరి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క పార్టీ రాజకీయ నాయకులు అయితే అందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ నాకు అవకాశించిన మీద కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.